విశాఖ వాజ్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా విజయవంతమవడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమన్న జిల్లా కలెక్టర్, జర్నలిస్టుల సంక్షేమానికి యంత్రాంగం తరఫున అనేక విధాలుగా కృషి చేస్తామని తెలిపిన డాక్టర్ ఏ మల్లికార్జున. ప్రజా సమ్మతంతో మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ, విజయోత్సవ సంబరాలు చేసుకున్న విశాఖ జిల్లా నాయకులు. స్వస్థలాలకు చేరుకుంటామన్న నమ్మకం లేక మనోవేదనకు గురయ్యామన్న బాధితులు. విలేకరుల సమావేశంలో కంబోడియా బాధితుల ఆవేదన, ఎన్జీఓ సంస్థలు బాధితులకు అండగా నిలవాలన్న సిపి రవిశంకర్. ఇక వివరాలకు వెళ్తే, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని, పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని, వారి సహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పన, సవరణ ప్రక్రియకు సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేశారని అన్నారు. వివిధ మార్గాలలో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా విజయవంతంగా జరిగిన నేపథ్యంలో జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజానికి ఎన్నో విధాలుగా సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి యంత్రాంగం తరఫున అనేక విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మనకి మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, ఎవరికారు రాసి ఉంటారు, వాటిని మళ్ళీ వచ్చిన ప్రతిసారి కూడా చూసుకోవడం, ఏమన్నా పొరపాటు జరుగుతూ ఉందా, ఏమన్నా జరిగితే కరెక్ట్ చేసుకోవడం, లేదంటే ఇంకా ఏదైనా చేయాల్సిందిగా మిగిలిపోయి ఉన్నాయా. సో ఈ విధంగా అన్ని కూడా సరి చేసుకుంటాం వల్ల సుమారుగా మీకు లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల వెహికల్కు కరెక్షన్స్ కానీ అడిషన్స్ డిలీషన్స్ అన్నీ, అంటే ఓవరాల్లీ రిపోర్ట్ చేయాలి. సో అంత మ్యాసివ్ లెవెల్లో వర్క్ అయింది. సో మేజర్గా డిఎల్ఓలకి మేము ఫిల్మ్ కలిగేసుకోవాలి. అండ్ మధ్యలో మీరు నాకు ఉన్న లోపాలని ఇది చూపడము, మీరు మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడము, సో ఇది కూడా తప్పకుండా జరిగాయి. సో ఆ విధంగా కూడా ఎప్పటికైనా కూడా అన్ని లోపాలను సరిచేసుకుంటూ ముందుకెళ్ళి కూడా ఐ థింక్ ఇప్పుడు చూసుకుంటే స్టేట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్ అంటే మీకు ఎస్ఎస్ఆర్ఐ నథింగ్ బట్ ఈ ఎయిర్పోర్ట్ డ్రోన్ ప్యూరిఫికేషన్ బేసిక్గా. సో ప్యూరిఫికేషన్ హైయెస్ట్ జరిగింది విశాఖపట్నంలో జరిగింది, తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగింది. సరే వాళ్ళు అంటే కనీసం 7 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 కాన్స్టిట్యూషన్స్ అయితే ఆల్మోస్ట్ పర్ పిఎల్ఓ వర్డ్ని కానీ పర్ పిఎల్ఓ వర్క్ కానీ చూసుకుంటే హైయెస్ట్ వర్క్ ఇక్కడ జరిగింది. వాళ్ళ వర్క్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ, సో కంటిన్యూస్గా వాళ్ళకి ఇచ్చిన ఫంక్షన్స్ అయితే చేసుకుంటూ అర్లీ మార్నింగ్ వెళ్దాము. అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఎస్ జవహర్ రెడ్డి తీరుపై సిట్టింగ్ జడ్జితో గాని సిబిసిఐడితో గాని విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి స్వలాభాల కోసమే ఎన్నికలకు 4 నెలల ముందు రిజిస్టర్, రెవెన్యూ, పోస్టల్ శాఖలను తమ పరిధిలోకి తీసుకున్నారని ఆరోపించారు. అధికార వైసీపీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలను కూటమి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి తీసుకొస్తామని హెచ్చరించారు. చట్టపరంగా అవినీతి పనులపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమాయకపు దళిత రైతులకు న్యాయం జరిగే విధంగా త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించారు మేము అదే అడుగుతున్నాం. అందుకనే ఇదే డాక్టర్ మల్లికార్జున గారు అమాయక మొదపాక రైతులు ఎవరైతే ఉన్నారో, 980 ఎకరాలు మొదపాక రైతుల భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతో ఈయన విఎంఆర్డిఏ కమిషనర్గా ఉన్నారు కాబట్టి, జిల్లా కలెక్టర్గా ఉన్నారు కాబట్టి,
సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి బిరామి అయినటువంటి రామరాజు బలవంతంగా రైతుల పైన ప్రయోగ పెట్టి రాయించుకొని రైతులు కోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు ఒక కమిషన్ కూడా వేసింది. హైకోర్టు వాళ్ళు సీనియర్ కౌన్సిల్ లక్ష్మీనారాయణ గారిని అక్కడ అడ్వకేట్ కమిషన్గా పెట్టారు. రైతుల యొక్క వాస్తవాలు తెలుసుకొని హైకోర్టు నివేదించారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క కేసును హీరింగ్లోకి రానివ్వకుండా, ఆ నివేదికను బట్టబయలు చేయకుండా ఈ యొక్క జవహర్ రెడ్డి గారు అండదండలతోనే డాక్టర్ కె మల్లికార్జున గారు అమాయక ముదపాక రైతుల్ని నెట్టేటి ముంచేసిన మాట వాస్తవం కాదా? 100 మంది పైగా రైతులు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ని అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేసిన మాట వాస్తవం కాదా? అత్యంత ఖరీదైనటువంటి విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భూముల్ని దోచిపెట్టింది, దాన్ని అడ్డంగా పెట్టి దోచుకున్నది వైసీపీ నేతలు, ఐఏఎస్లు, బినామీలు. మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు భూములు కంపెనీలకు కేటాయిస్తే క్విట్ ప్రోకో కింద ఇదే జగన్మోహన్ రెడ్డి తన యొక్క కంపెనీల పేరు మీద దోచుకున్నాడని చెప్పి కేసులు పెడితే ఆ కేసుల్లో భాగంగానే అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య గారు కానీ, ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు కానీ, లేదంటే శామ్యూల్ గారు కానీ అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం కాదా? ఆనాడు తండ్రి గారి భూముల్ని క్విట్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తే ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యి కేసులు ఇవ్వాలనిపిస్తుంటే ఈనాడు ఏం జరిగిందండి? పేద రైతులకి ఫ్రీహోల్డ్ పట్టాల పేరుతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీలు, ధనుంజయ రెడ్డి యొక్క బినామీలు, భారతమ్మ యొక్క బినామీలు, సుబ్బారెడ్డి బినామీలు, సాయిరెడ్డి బినామీలు, సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి యొక్క బినామీలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైసీపీ పాలనలో సరస్వతి పుత్రులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ నాయకులు చోడే పట్టాభిరామ ఆరోపించారు. కూటమి విజయంతో నేడు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏయూ మెయిన్ గేట్ వద్ద విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చోడే పట్టాభిరామ మీడియాతో మాట్లాడుతూ చదువులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో రాజకీయ కుట్రలను పన్నుతూ ఏయూబీసీ ప్రసాదరెడ్డి అనేక అకృత్యాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని తెలిపారు. అంతేకాకుండా యూనివర్సిటీ పరిధిలో సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హామీనిచ్చారు. ఒక రాక్షస పాలన నుండి విముక్తి అనేది ఎలా ఉంటది, ఒక రాక్షస పాలనకి ప్రజలు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తారనేది వారిది. ఎందుకంటే లాస్ట్ టైము 151 సీట్లు వస్తే ఏదో అన్నారు, కానీ ప్రతిపక్ష హోదా కూడా చాలా అపహాస్యం చేశారు, 23కి పరిమితం అయ్యారు, అది ఇది అని చెప్పేసేసి. మరి ఈరోజు మీరు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఆ 2 సీట్లు కూడా తగ్గితే సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు. మరి ప్రజలు ఏ విధంగా చేత్కరించారు? యాక్చువల్గా తెలుగు ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకుంటా ఉన్నారు. ఈ ఉత్సాహం, ఈ కోలాకాలం ఒక నరకాసురుని వధించి, నరకాసురుని సాగనంపి ఖచ్చితంగా మరి సుస్థిర పాలనకై చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా, యావత్ భారతదేశంలో తెలుగు ప్రజలు, ప్రపంచ దేశాలను తెలుగు ప్రజలు, బహుశా 9వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం, అలాగే 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఒక కిరాతకుడు రాజ్యమేళ్తా ఉన్నాడు. ఈ యూనివర్సిటీలో కూడా వాడికి ఉచ్చ నీచాలు లేవు,
ఒక వైసీపీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక పద్ధతులు నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ఈ యూనివర్సిటీని ఒక రాజకీయ కళాశాలగా ఒక రాజకీయ దీనిగా మార్చాడు. మరి అలాంటి వాడికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఉంది. ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రజలు, యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వైనోమి అందరూ చూస్తారని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెబుతాం, తరిమి తరిమి కొడతాం, వాడు చేసిన పనులకి శిక్ష పడేదాకా వదిలిపెట్టమని కూడా చెప్తా ఉన్నాను. మరోసారి నరేంద్ర మోదీ ప్రజా నమ్మకంతో ప్రధానిగా పరిపాలన సాగించనున్నారని బీజేపీ జిల్లా నాయకులు రవీంద్ర తెలిపారు. ఎన్డీఏ కన్వీనర్ గా ప్రధాని మోదీ ఎన్నిక నేపథ్యంలో లాసన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మతాబులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ మిత్రపక్షాల సహకారంతో ప్రధాని మోదీ మరోసారి పరిపాలనను కొనసాగించనున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో సుభిక్షమైన పరిపాలన అందించేందుకు బీజేపీ అన్ని మిత్రపక్షాలతో సహకరిస్తూ ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రధాని మోదీ విజనరీ పాలనకు ప్రజలు మరోమారు పట్టం కట్టారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర పార్టీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు పరిపాలించిందే చాలా తక్కువ. అలాంటి సందర్భంలో మన నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు 2 సార్లు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వసారి ప్రజా ఆమోదంతో ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలతో ఎన్నుకోబడతా ఉన్నారు. ఆ సందర్భంలో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. దాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటు జిల్లా ప్రాంగణంలో భారీ ఎత్తున మేము సంబరాలు జరుపుకుంటున్నాం. చాలా కుతంత్రాల మధ్య, చాలా కుట్రల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే మీకు తెలుసు, భావసారూప్యం ఉన్న భారతీయ జనతా పార్టీతో అనేక పార్టీలు కలవడం జరిగింది ఎన్డీఏ కూటమిగా. అలాగే మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలని ఒక పక్షమే చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా కూటమి కట్టాయి. కూటమి కట్టడమే కాకుండా అనేకమైన అబద్ధాలని ప్రచారం చేసి మాకుండే ఓటు బ్యాంకును కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా సరే వారి కుట్రలు ఫలించలేదు. ఈరోజు 293 సీట్లతో మా ఎన్డీఏ కూటమి అత్యంత అద్భుతంగా విజయాన్ని సాధించడమే కాకుండా 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకునే సందర్భంలో మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా భారతదేశ అభివృద్ధికి, సంక్షేమానికి ఎటువంటి కృషి చేశారో అంతకు మించి ఈ రాబోయే 5 సంవత్సరాలు పరిపాలన సాగుతుందని ఆశాభావన మేము వ్యక్తం చేస్తూ, ఎందుకంటే 1940 స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలన జరిగింది. అందులో భాగంగా చెప్పేట్టుగా 3 సార్లు నెహ్రూ గారు పరిపాలించారు. నెహ్రూ గారు పాలన ఒక నిరంకుశత్వ పాలనగా సాగింది. కానీ నరేంద్ర మోడీ గారు, గతంలో వాజ్పేయి గారు పాలన ఈ దేశ అభివృద్ధి గురించి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టడం కోసం ఆలోచన చేసి పాలన కొనసాగడం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగిన ఎన్నికల్లో మిగిలిన పార్టీలన్నీ కూటమి కట్టాయి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఓడించడం కోసం. దీనికి తోడు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రపంచ దేశాల్లో కొన్ని పక్షాల దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాల సహాయం కూడా తీసుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర దేశంలో మరి అధికారులకు రాకుండా చేయడం కోసం అనేక కుతంత్రాలు, కుట్రలు చేసినా కూడా భారత ప్రజలు భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని ఆదరించి మళ్ళీ ఒకసారి 240 సీట్లు భారతీయ జనతా పార్టీకి, కూటమికి 293 స్థానాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాబోయే కాలంలో మళ్ళీ ఏదైతే భారతీయ జనతా పార్టీ అప్పటి నుండి అనుకుని ఏదైతే చేయాలనుకున్నామో ఇప్పటివరకు కొంత పూర్తి చేయడం జరిగింది.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై అనేక కేసులు పెట్టాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్లో ఎటువంటి బదిలీలు చేయకూడదని తెలిపారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద దోపిడీదారుడంటూ గత చరిత్ర ద్వారా తెలుస్తుందని అన్నారు. టీచర్లను బదిలీ చేస్తామంటూ 3 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేశారని, అక్రమంగా 50 నుంచి 100 కోట్లు రాబట్టుకున్నారని టీచర్లు ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. బొత్స అండ్ టీమ్ పై కేసులు పెట్టాలంటూ ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ప్రజలు కూటమి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా విజయాన్ని అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గాజువాక ప్రజలు తనకు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక మెజార్టీని ఇచ్చారని తెలిపారు. తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఎలక్షన్ అసోసియేషన్ వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు, డిఫరెంట్ ఏరియాలో డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మేము చాలా ఇష్యూస్ చూసాం. అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఒక కేటగిరీలో ట్రాన్స్ఫర్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకో కేటగిరీలో చేసేస్తాను మిమ్మల్ని, మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు. భగవంతుడు అనేవాడు అంటే డెఫినెట్గా ఇటువంటి ముందే చెప్పారు వాళ్ళందరూ కూడా. ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క తీరు. అతను ఒక పెద్ద మాఫియా డాన్ అంటాడు. విజయనగరంలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ గవర్నమెంట్లో అతని ఇంటి మీద పోలీసులు దాడి చేసి, ప్రజలు దాడి చేసి విపరీతమైన ఈ బ్రాంతి మాఫియా కూడా నడుపుతున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ అరెస్ట్ వచ్చిన వ్యక్తి నెమ్మదిగా తప్పించుకొని ఎక్కడో దాక్కొని బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు జగన్ పంచం చేరి మళ్ళా మంత్రిగా వెరగబెట్టి ఈ రాష్ట్రాన్ని సగం నాశనం చేసింది ఈ బొత్స సత్యనారాయణ అని టీం. మేము కోరేది ఒకటే మీ ద్వారా, మా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మా పల్లా శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరి దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏవైతే డబ్బులు వసూలు చేశారో ఆ టీచర్స్ దగ్గర, ఆ టీచర్స్ ఆల్రెడీ చాలా మంది వచ్చి మా పెద్దలకు కానీ మాకు కానీ కంప్లైంట్ చేస్తున్నారు, ఏమంటే మాకు ఇలాగ అన్యాయం చేశారు, మా దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని మీద ఇంకో విషయం కూడా మేము ఆలోచిస్తున్నాం, డెఫినెట్గా దీని మీద ఒక కేసు కట్టమని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. డెఫినెట్గా అది ఈరోజు ఈవినింగ్ లోపల 90% ఈ బొత్సాన్ టీం మీద ఒక కంప్లైంట్ కూడా లాజ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి కబ్జా కోర్టుల నుంచి ఈవేళ రాష్ట్రాన్ని కాపాడిన ప్రజల్ని నిజంగా అభినందిస్తున్నాం. లేకపోతే అతనికి అతని భార్యని వైజాగ్లో ఎంపీగా ఎందుకు పోటీ చేస్తారండి? విజయనగరంలో ఎంపీ ఖాళీ లేకపోతే ఫోన్లే ఖాళీ లేదు, వైజాగ్లో ఎక్కడో దగ్గర సీటు తీసుకోవచ్చు. విజయనగరంలో ఎంపీ సీటు వదిలేసి వైజాగ్లో ఉన్న సాయి రెడ్డి, ఇంకా ఎవరిది మిగతా సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా దోచుకోగా మిగిలిన భూముల్ని వీళ్ళు దోచుకుందామనే ఉద్దేశంతో ఆయన భార్యని విశాఖపట్నం మీద పెత్తనం చెలాయిద్దామని ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఎలాంటి పొరపాటు చెప్పారో మనందరం చూసాం. సో ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. మనం అనుకుంటాం మనం ఏం చేస్తారులే, మళ్ళీ ఎన్నికల్లో మనకి ఎలాంటి బుద్ధి చెప్తారో అలాంటి బుద్ధి చెప్పారు. అయినా సిగ్గు లజ్జా లేదు వాళ్ళకి. మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాం, ఏమైపోయింది, ఏమొస్తుంది, చేయండి మీరు, చేయండి మీరేంటి, చేసి చూపిస్తాం. మా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చామో ఈవేళ మా పెద్ద చంద్రబాబు నాయుడు గారి టీం అండ్ బీజేపీ అండ్ జనసేన డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన హామీల్ని సుమారు ఏవైతే హామీలన్నీ కూడా అమలు చేయడానికి ఈవేళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విజయం అందించినటువంటి ఆంధ్ర ప్రధానంగా అందరికీ కూడా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మరి ముఖ్యంగా మా గాజువాక ప్రధానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా
మమేకమై పై స్థాయి నుంచి కింద స్థాయికి వారు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అద్భుతమైన చరిత్రాత్మకమైనటువంటి విజయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మా పైన పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాళ్ళ నమ్మకాన్ని అందుకారంగా మేము నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి అనేక పత్రికల్లో మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన, అంటే ఎలక్షన్ కోడ్ ఉండగానే అలాగే ఎలక్షన్కి అతి తక్కువ చేరువ రోజుల్లోనే, అంటే ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే మీరు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు 50 కోట్లు దాకా కలెక్ట్ చేశారని అనేక సందర్భాల్లో మరి ఆరోపణలు రావడం జరిగింది. ఎలక్షన్ ముందు రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఒక న్యూస్ వైరల్ వచ్చింది. అలాగే మా దగ్గరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా వారు వచ్చి భయపడుతూ, అంటే ఎవరైతే డబ్బులు కట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాలేదో వారందరూ కూడా వచ్చి మరి మేము బయటకు ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే మేము బదిలీ అయితే మా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఆస్కారం ఉండదు అంటే అనారోగ్యంతో. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో విజువల్ ఎకాస్టి అనే పేరుతో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నరసింహారావు తదితరులు పాల్గొనగా, ప్రత్యేక అతిథులుగా ప్రొఫెసర్ జి రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ వి రమేష్, ప్రొఫెసర్ ఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు మాట్లాడుతూ తమలో ఉన్న ఆలోచనలకు ఒక ఆకృతిని ఇచ్చి సృజనాత్మకతను జోడించి ప్రాణం ఉన్న జీవాలుగా రూపొందించడం ఈ కోర్సు ప్రత్యేకతను తెలిపారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అంటేనే కళలకు పెట్టింది పేరని తెలిపారు. ఒక్కో కళాఖండంలో సజీవ కళ ఉట్టిపడుతోందని తెలిపారు. ఆర్ట్ని చాలా రకాలుగా చేయవచ్చు, అంటే చాలా యూస్ చేసుకొని మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పొచ్చు. అంటే మనం కొన్నిసార్లు మాట్లాడే అవకాశం అది రాకపోవచ్చు, అది ఆర్ట్ ద్వారా చూపించవచ్చు. ఇంకా నాకు ఆపర్చునిటీ ఉంటే ఇంకా ఎక్కువ వర్క్స్ చేసి ఏదైనా స్టూడియో సెటప్ చేసుకొని ఇంకా నా ద్వారా ఆర్ట్ అందరికీ పంచాలి అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు డిఫరెంట్ మీడియమ్స్ నేర్చుకున్నాను, లైక్ టెర్రకోటా, ఫైబర్ గ్లాస్, స్క్రాప్ వర్క్, ఇలా అన్నీ నేర్చుకున్నాను. అండ్ మా టీచర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క వర్క్ చాలా పేషెన్స్తో చెప్పారు. అంటే చాలామంది పేరెంట్స్ చెప్పింది కానీ వాళ్ళ టీచర్స్ చెప్పింది కానీ చేస్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేది చాలా తక్కువ. అందులో పేరెంట్స్ సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. సో మాకు నచ్చింది మేము చేస్తున్నాం అనేది. ఇక్కడ కమర్షియల్గా చాలా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక్కసారి సక్సెస్ అయ్యామంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, స్కల్ప్చర్స్ తీసుకుంటారు, పెయింటింగ్స్ తీసుకుంటారు, ఇంకా అలాగే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళొచ్చు. నవ్య, బీఎఫ్ఏ ఫైనల్ ఇయర్. ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెట్టిన ఈ ఎగ్జిబిషన్, ఈ షో ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అన్నది ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్, లేదా ఈరోజు నా క్రియేటివిటీ. మీరు ఆంధ్ర యూనివర్సిటీ పేరు తెలుగులో మీరు చూస్తే ఆంధ్ర విశ్వ కళా పరిషత్, కళల నిలయం. ఆ కళ ఈరోజు మీరు ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గరికి వస్తే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి అమ్మ అదొకటి ఇవ్వండి, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది ఎంత న్యాచురల్గా ఉందో. ఒక అంటే వీళ్ళు క్రియేటివిటీతో పాటు ఒక మెసేజ్ కన్వే చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇలాగ ఏ కాన్సెప్ట్ తయారు చేసినా సమాజానికి, మానవాళికి ఒక మంచి సందేశం అందించడం. మరి ఈరోజు నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సింహాచలం గారిని, అట్లాగే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, మరి మిగిలిన వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. బికాజ్ విద్య ఈ రోజున కేవలం క్లాస్ రూమ్స్కే పరిమితం అవ్వకుండా ఈ విధమైన పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసి, క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చి ఇలా ప్రోత్సహించడం చాలా బాగుంది. మీరు చుట్టూ వారి పెయింటింగ్స్ కానీ, వారి ఆర్టిస్టిక్ స్కిల్స్ కానీ, వారి క్రియేటివ్ స్ట్రక్చర్స్ కానీ, వారు కన్వే చేయాలనుకున్న మెసేజ్, 1 పిక్చర్ వర్త్ 1000 వర్డ్స్ అంటారు. ఒక పిక్చరు
1000 మాటలు చెప్పేదానికంటే ఆ పిక్చర్ చూస్తే కన్వే చేస్తారు. అట్లాగే మీరు ఇక్కడ చూసిన ప్రతిదీ కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ కాన్సెప్ట్. మరొకసారి మీడియా ద్వారా నేను ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీని అభినందిస్తున్నాను. మరి ఇంకా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలా చేయాలని, విద్యార్థులు ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని, అందులో ఎప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ముందుంటుందని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆయన పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మీడియాతో ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 68 మందిని సురక్షితంగా విశాఖకు తీసుకొచ్చామన్నారు. ఇందులో 25 మంది కేవలం విశాఖపట్నానికి చెందిన వారే కావడం విశేషమన్నారు. బాధితులకు అండగా ఎన్జీఓ సంస్థలు, ప్రముఖులు నిలబడి ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ను అందించేందుకు సహకరించాలని కోరారు. అదేవిధంగా బాధితులు మాట్లాడుతూ అక్కడ ఉన్నంతకాలం మనోవేదనకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ చొరవతో ఆ గండం నుండి బయటపడి తిరిగి స్వస్థలాలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒక అమ్మాయి కూడా సేమ్ ఫేస్బుక్లో పరిచయం అయిన తర్వాత నేను గీతం కాలేజ్ ఓర్చుకోవడం అని చెప్పి ఆ అబ్బాయితో తెలియ బాగా ఇతను మ్యారీడ్ పర్సన్ అయినట్టుగా అమ్మాయి బాగా చాట్ చేసి బాగా బ్రీఫ్ అండ్ హనీ ట్రాప్ చేసింది. ఇతను సుమారు 1,12,000 పెట్టాడండి క్రిప్టో కరెన్సీ వాల్యూ. 1,12,000 నెక్స్ట్ ఫోటో. ఈ అమ్మాయి కూడా సేమ్ ఫోటో ఇస్తే ఇది టెలిగ్రామ్ నుంచి కంబోడియా ఉన్నాను. అక్కడ నుంచి రావడానికి కుదరలేదు, ఎందుకంటే చాలా ఇబ్బంది, రావడానికి వేరే ఆప్షన్ లేదు. రెండు ఆప్షన్, ఒకటి 4,000 అరవై పే చేయాలి, లేదంటే అక్కడ మనం పనిచేయాలి. రెండు ఆప్షన్ నుంచి 3 ఆప్షన్ లేదు. పోలీసులు ఫోన్ చేద్దామన్నా, ఎంబీసీకి ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇంతకు ముందు నేను కళ్ళారా చూశాను, ఎవరైనా ఎంబీసీకి ఫోన్ చేసినా, పోలీస్ ఫోన్ చేసినా 2-3 నెలలు చైనీస్ పోలీసులకి 90,000 డబ్బులు ఇచ్చి అక్కడ మనల్ని ఆపేవారు, మొత్తం స్టే చేసేవారు. ఆ 2-3 నెలలు కూడా ఫుడ్ లేకుండా, అకామిడేషన్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, ఫుడ్ కూడా ఒకటే పూట, అది కూడా మన ఓన్ డబ్బులతో కొనుక్కోవాలి. మన ఓన్ డబ్బులతో కొనుక్కొని 3 టైమ్స్ 100 తిన్నామన్నా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, 1 టైం ఫుడ్ కే పర్మిషన్ ఇస్తారు. అవన్నీ చూసి మేము పోలీసులకు ఫోన్ చేయడానికి కూడా చాలా భయపడ్డాం. సిపి సార్ సపోర్ట్ తో విత్ఇన్ 2 డేస్ లో మొత్తం 58 మెంబర్స్ ఒకేసారి రెట్టడంతో మా అందరికి చాలా ధైర్యం వచ్చి ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరూ పెట్టినాం, మాత్రం పీపుల్స్ పెట్టినాం. ఆన్లైన్ లో లాస్ అయిపోయిన మనీ ఏదైనా ఉందో అంటే అది మొత్తం కంబోడియా స్కామ్ జరుగుతున్నదే. 1-2 రకాలు కాదు, మనకు తెలిసినవి కొన్ని 5-6 రకాలు మనకు తెలుసు, కానీ చాలా స్కామ్లు జరుగుతున్నాయి. ఏదైనా అమ్మాయి మీకు అన్నోన్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా, ఏది వచ్చినా సరే అమ్మాయి కదా అని చెప్పేసి మీరు సరదాగా మాట్లాడుకుందాం చూసినా అది కొన్ని రోజులు 7 డేస్, 15 డేస్, 30 డేస్ కి ఏదో ఒక రోజు మీరు దానికి స్కామ్ గురవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని రాసవలసి వస్తుంది. మీరు ఇప్పటికీ స్థితి చాలా మంది అమ్మాయి కోసం ఆల్రెడీ చెప్తున్నారు కదా అని చెప్పేసి మీరు అందరూ చూస్తున్నారు, అదంతా కరెక్ట్ కాదు. లైఫ్ లో మీకు ఏదైనా ఉంటే అది చేసుకుని బిజినెస్ ఏదైనా చేసుకుని డబ్బులు ఉంటాయి. గావుల సుధాకర్ మా ఇంటి దగ్గర ఉంటాడు తను, నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలా సార్లు సజెస్ట్ చేశాడు. తను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను కౌలాలంపూర్ వరకు వెళ్ళాను. అక్కడ నుంచి హోచిమన్ సిటీ నైట్ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత 10 అవర్స్ జర్నీ అనమాట వియత్నం వరకు. అక్కడ నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ 6 అవర్స్, 2 డేస్ పట్టింది మాకు. ఆఫీస్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా, కాల్స్ చేయాలి, మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేది చెప్పాడు. మరి తనకి 2 లాక్స్ హ్యాండ్ క్యాష్ ఇచ్చాను, వీసాకి పాస్పోర్ట్ కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము కంబోడియా బార్డర్ లో, $500 పే చేసాము. ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్ గా ఉండే అమ్మాయి క్యారెక్టరిస్ట్, అది మనం వచ్చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది ఫిమేల్ క్యారెక్టరే. సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి. డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనని మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి, అది ఏ చాట్ అయినా అని చెప్పలేను. ఇంకా సెక్స్యువల్ అయినా సరే,
ఫ్రెండ్లీ చాట్ అయినా సరే ఏదైనా చేయాల్సిందే, చెయ్యకపోతే ఫైన్ వేస్తారు. అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు, గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు. శాలరీస్ కట్ చేస్తారు, రూమ్ లో వాటర్ ఉంచరు, ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఒకవేళ ఒక 5 మినిట్స్ లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా కానీ ఆపేస్తారు బయట. నాకు 10 అవర్స్ అని చెప్పాడు, నైట్ 12 అవర్స్ చేయాలి. కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి. నైట్ 2 వరకు 3 వరకు చేయాలి. నచ్చక నేను ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇటు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. మ్యాగీ అనే అమ్మాయి ఉంది అక్కడ, మన తెలుగు అమ్మాయి, మంగళగిరి అమ్మాయి. ఆ అమ్మాయి 8 మంత్స్ నుంచి ఇదే వర్క్ చేస్తుంది. నేను అడిగేతాను, నేను ఎందుకు చేస్తున్నావు ఈ వర్క్ అని. నాకు నచ్చింది ఇట్లా రిలేషన్ చేసుకోవడం, నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేదు సో నేను ఇక్కడ అలవాటు అయిపోయానని చెప్పింది. నువ్వు చేయక్క, ఈ 2 మంత్స్తో నీకు అలవాటు అయిపోద్దండి. కానీ నా మనసుకు నచ్చలేదు ఆ వర్క్ చేయడం. నేను బయటకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి గొడవ చేస్తే 2 డేస్ వరకు నన్ను రూమ్ లో ఉంచి ఫుడ్ పెట్టలేదు. నాకు ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు, ఇలాంటి వర్క్ చేయకూడదు. అసలు ఇట్లా ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చోటకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయడం అది కరెక్ట్ కాదు. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా నేను రాననుకున్నాను, కాకపోతే సార్ ప్రతిసారి నైట్ టైం మిడ్నైట్ కూడా ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యారు, హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. ఇంకెవరు కూడా కంపోడియాకి ఇంట్రెస్ట్ చూపించుకోవడం కోరుకుంటున్నాను సార్. 6 మంత్స్ చాలా బాధ అనిపించాను. మీరు కూడా అలా మన కంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినాము, దీంట్లో మనం స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా 68 పీపుల్, 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో. తర్వాత దాకా వచ్చిన 68 మందిలో 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్ లో, మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్ లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూసి 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, లేడీ మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్ లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్ తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్. అక్కడ కొంతమంది ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్ లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్ లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము ఇక కంట్రోల్ రూమ్ కు. దాంట్లో చాలా మంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా, అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీ. ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఉందా ఆ పాస్పోర్ట్ ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దేర్. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం, డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా విజయవంతమవడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమన్న జిల్లా కలెక్టర్, జర్నలిస్టుల సంక్షేమానికి యంత్రాంగం తరపున అనేక విధాలుగా కృషి చేస్తున్నామన్న డాక్టర్ వి మల్లికార్జున. ప్రజా సమ్మతంతోనే మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ, విజయోత్సవ సంబరాలు చేసుకున్న విశాఖ జిల్లా నాయకులు. స్వస్థలాలకు చేరుకుంటామన్న నమ్మకం లేక మనోవేదనకు గురయ్యాం, విలేకరుల సమావేశంలో కంబోడియా బాధితుల ఆవేదన, ఎన్జీఓ సంస్థలు బాధితులకు అండగా నిలవాలన్న సిపి రవిశంకర్. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.